Hi friends, nenu mee YVS. Ee roju day 32 lo kotta vishayam gunchi telusukundamandi. Adenandi banana. Ante first step lo vankar ga ela teeskunamo, second step lo kuda ade vidhanga vakrapu rekalni teeskuntam anamata. Chustunnara? Second step lo kuda ade vakrapu rekalato moodu rekalni oka line perfection chupistunna anamata. Ante moodu atti pollu ela kanipistayane chupistunna anamata. Aithe దీనిపైన ఒక కాడ ఎలా కనిపిస్తుందని చూపిస్తున్నాడు. థర్డ్ స్టెప్లో కూడా సేమ్ అదే విధంగా, అంటే ఒక వక్రపు రేఖని మూడు రకాలుగా తీసుకున్నమాట. ఈ వక్రగా కనిపించేటువంటి రేఖలు ఉన్నాయి కదా, అంటే వంకర టింకర్ రేఖలు అని చెప్తాం కదా, అర్ధవృత్తాకారంలో కనిపించే రేఖలు అంటాం కదా, ఆ అర్ధవృత్తాకారంలో కనిపించే రేఖల్ని మనం చూపిస్తున్నమాట. ఇలా చూపించిన తర్వాత దానిపైన ఒక బాక్స్ టైప్లో పెడుతున్నమాట. చూస్తున్నారా, అంటే దానిపైన ముచ్చి కింద ఉంటుంది కదండి, అలాగే దాని మీద కాడ కింద ఉంటుంది కదండి, అంటే గెలకి ఏలాడుతూ ఉంటాయి కదా కాయలు, ఆ గెలకు ఉండేటువంటి కాడకి ఏలాడుతున్నటువంటి పొట్టుగా ఉండేటువంటి కాయల్ని చూపిస్తున్నామన్నమాట. దీని మధ్యలో లైన్, ఆ లైన్ ఎందుకు చూపిస్తున్నామంటే కనుక అరటిపండు ప్రతిదానికి లైన్ అనేది కంపల్సరీ ఉంటుందండి. అయితే ఆ లైన్ ఏంటంటే కనుక బెండ్, ఆ బెండ్ చూపిస్తూ ఉంటుందన్నమాట. అది దానితో సహా మనం ఈ డయాగ్రామ్స్ నీట్గా ప్రజెంట్ చేసి చూపిస్తున్నానండి. చూస్తున్నారా ఫ్రెండ్స్, ఈ విధంగా అరటిపండు గీయడం ఎలా అనేది మనకి ఈరోజు డే 32లో ఈజీగా తెలుసుకోవచ్చండి. చూసారా థర్డ్ స్టెప్లో ఎంత నీట్గా కనిపిస్తుందో. అయితే ఈ మూడు స్టెప్లు, ఫస్ట్ సెకండ్ థర్డ్ స్టెప్స్ ఉన్నాయి కదండి, ఈ మూడు స్టెప్లను బట్టి ఫోర్త్ స్టెప్లు ఎంత ఈజీగా చేయొచ్చో చూద్దామండి. చూస్తున్నారు, ఫస్ట్ ఒక లైన్ తీసుకున్నామండి, ఆ లైన్కి ఒక గీత, అంటే మూడు గీతలు పెట్టుకున్నానండి. ఆ మూడు గీతలు పెట్టుకున్న దానికి వంకరగా, అంటే నిజం సీఆకారపు టైప్లో కనిపించేటువంటి రేఖలు ఉంటాయి కదండి, ఆ వంకరగా కనిపించే వక్రపు రేఖలను తీసుకుంటున్నాను అనమాట. చూస్తున్నారా, నీట్గా కనిపించేటువంటి అరటిపండు ఆకారం కనిపించేటువంటి రేఖలను తీసుకున్నానమాట. ఒక షేప్ అయితే వచ్చిందండి. రెండోది కూడా సేమ్ అదే విధంగా ప్రజెంటేషన్ చేస్తున్నాను అనమాట. చూస్తున్నారా, ఇదే విధంగా ప్రజెంటేషన్ చేసిన తర్వాత మూడో దాంట్లో కూడా సేమ్ అదే విధంగా చేయొచ్చు. అయితే ఫస్ట్ దానికి ఒక బాక్స్ టైప్లో పెట్టానమాట, ఆ బాక్స్ టైప్లో పెట్టి దాన్ని ఎలా కలిపాను. అయితే మూడో దాని మీద కూడా సేమ్ అదే విధంగా ప్రజెంటేషన్ చేశానమాట. చూడండి, అంటే మూడు ఎలా కనిపిస్తున్నాయి, మూడు అరటిపండ్లు కింద కనిపించేటువంటివి ఉన్నాయి కదండి. అంటే సింగిల్గా ఒక అరటిపండు వేస్తే సరిపోతుందండి, కానీ మూడు అరటిపండ్లు గీస్తే ఎలా ఉంటుందా మీకు కూడా తెలియాలి కాబట్టి ఆ విషయం తెలియజేయడం కోసం నీట్గా ప్రజెంట్ చేస్తున్నామన్నమాట. అయితే చూస్తున్నారండి ఎంత ఈజీగా కనిపిస్తుందో. అయితే అరటిపండుకి మధ్యలో బెండి కింద కనిపిస్తుంది కదా అండి, అరటిపండు తొక్క తీస్తాం కదా, ఆ తొక్క ఎంత నీట్గా కనిపిస్తుంది, అది ఎలా ఉంటుంది అనేది క్లారిటీగా చూద్దామండి. చూస్తున్నారా, దాని మీద ఉండేటువంటి ముచ్చుక అంటాం కదండి, ఆ ముచ్చుక కానీ ఆ కింద ఉండేటువంటి కాడ కానీ అంతా నీట్గా చేస్తున్నమాట. ఇప్పుడు దీని హైలైట్, అంటే నీట్గా షేడింగ్తో సహా చూపిస్తున్నాను అనమాట. చూడండి, ఇప్పుడు దాన్ని హైలైట్ చేసుకుంటూ లైన్స్ డైరెక్ట్గా కట్టుకుని హైలైట్ చేస్తూ ఏం చేస్తున్నానంటే ఓ పక్క నుంచి షేడింగ్ చేస్తున్నా అనమాట. చూస్తున్నారా ఎంత నీట్గా కనిపిస్తుందో, కార్డు చూసేటప్పటికి ఎంత నీట్గా కనిపిస్తుందో. ఇలా మనం పెన్సిల్ షేడింగ్లో అద్భుతంగా చేసుకుంటూ వస్తామన్నమాట. చూస్తున్నారా, ఇప్పుడు ఒక పక్క నుంచి షేడింగ్ చేసిన తర్వాత ఈ షేడింగ్ని మళ్ళీ కింద వైపు వచ్చేటప్పుడు కూడా సేమ్ అదే విధంగా ప్రజెంట్ చేస్తున్నామన్నమాట. చూస్తున్నారా ఎంత నీట్గా కనిపిస్తుందో. ఈ విధంగా మనం నీట్గా ప్రజెంటేషన్ చేస్తే కనుక, ఒక పక్క నుంచి నీట్గా కనిపించేలా చేస్తే కనుక మన డయాగ్రామ్స్ అనేవి చాలా అద్భుతంగా ఉంటాయన్నమాట. చూడండి, ఒక పక్కకి చేసేటప్పటికి ఆ షేడింగ్ ఇచ్చేయగలిది ఆ డయాగ్రామ్ అనేది మనకి రియల్గా కనిపిస్తుంది అన్నమాట, అంటే 3D కనిపిస్తుంది. ఎందుకు అలా కనిపిస్తుంది అంటే కనుక రీజను, ఒక పక్క నుంచి ఒక స్ట్రోక్లో కనుక నీట్గా ప్రజెంటేషన్ చేస్తే కనుక ఏ డయాగ్రామ్ అయినా సరే నీట్గానే కనిపిస్తుంది అన్నమాట. చూస్తున్నారా, ఇలా చేసిన తర్వాత రెండవ పక్కన కూడా అవతల వైపున ఉన్నటువంటి దాన్ని కూడా సేమ్ షేడింగ్ చూపిస్తుంది అన్నమాట. చూస్తున్నారా, ఇక్కడ కూడా ఒక లైన్ని జాగ్రత్తగా చూపించి ఆ లైన్ కూడా చూపిస్తున్నాను అనమాట, డార్క్నెస్. ఇలా డార్క్నెస్ చూపించడం వల్ల అరటిపండు అనే మనకి క్లారిటీగా కనిపిస్తుంది అనమాట. ఒక పక్కన వెలుగు నీళ్లు నీట్గా కనిపించేలా చేయాలి కదండి, ఆ విధంగా మన డయాగ్రామ్ నీట్గా ప్రజెంటేషన్ చేసి చూపిస్తున్నామన్నమాట. ఈ విధంగా మన డయాగ్రామ్లో ఉన్నటువంటి రియాలిజాన్ని చూపించగలిగితే కనుక పిల్లలకు కానీ అక్కడ నేర్చుకునే వాళ్ళకి కానీ చాలామందికి ఇది బాగా ఉపయోగపడుతుందన్నమాట. అంటే కొంతమంది డ్రాయింగ్ క్లాస్లో పిల్లలకి ఏం చెప్పాలో తెలియక చాలామంది ఇబ్బంది పడుతుంటారన్నమాట. అదే మనం డయాగ్రామ్ ఏది గీస్తే అదే డయాగ్రామ్ అండి, ఇది ఎలాగే గీయొచ్చు అంటే కనుక తెలియదు కదా, పిల్లలు అంటే ఏదో రకంగా గీసేయలేరు కదండి, మనం అంటే డయాగ్రామ్స్ వచ్చి కాబట్టి అలానే గీస్తారు, పిల్లలకు అలా కాదు కాబట్టి ప్రతి లైన్ని
ప్రతి డయాగ్రామ్ని స్టెప్ బై స్టెప్ చెప్తూనే ఉండాలన్నమాట. అలా చెప్తూ ఉంటే కనుక మనకి ఈ డయాగ్రామ్ అనేది వాళ్ళకి అర్థమైందంటే కనుక వాళ్ళు మనకన్నా అద్భుతంగా గీస్తారన్నమాట. అర్థమైందండి. అందువల్ల మీకు కొద్ది ఎక్స్ప్లెయిన్ చేస్తూ నీట్గా ప్రజెంట్ చేస్తున్నానండి ఈ డయాగ్రామ్స్ని. చూడండి ఎలా ఉందో ఈ డయాగ్రామ్స్ లైన్స్ కానీ ఇవన్నీ పెర్ఫెక్షనర్స్ కానీ కరెక్ట్గా ఆబ్జెక్టివ్ డ్రాయింగ్ కానీ స్టిల్ లైఫ్లో కానీ ఈ అరటిపళ్ళని ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారన్నమాట. అయితే డయాగ్రామ్స్ నేర్చుకుందాం అనుకున్న వాళ్ళకి ఇటువంటి ఫ్రూట్స్ కానీ లేకపోతే వెజిటేబుల్స్ కానీ ఇవన్నీ ముందర పెట్టుకుని మనం ప్రాక్టీస్ చేస్తే కానీ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఫస్ట్ షేడింగ్ అయితే అయిందండి. ఇప్పుడు సెకండ్ షేడింగ్లో కొద్ది డార్క్లోకి వెళ్తే ఎలా ఉంటుందో చూద్దాం. చూస్తున్నారా కొద్ది డార్క్లోకి వెళ్ళేటప్పటికి లైన్స్ కానీ ఇవన్నీ డార్క్ చేస్తుంటే కనుక మన డయాగ్రామ్ కొద్ది బయటకు వస్తున్నట్టు కనిపిస్తుంది. చూస్తున్నారా అంటే ఆ షేడ్ కానీ నీట్గా ఇచ్చేటప్పటికి ఎంత బయటకు కనిపిస్తుందో చూడండి, ఎంత నీట్గా కనిపిస్తుందో. అందువల్ల 3D అనేది మనం చేసేటువంటి షేడింగ్ మీద ఆధారపడి ఉంటుందన్నమాట. చూడండి ఎంత నీట్గా కనిపిస్తుందో. అందువల్ల మనం షేడింగ్ అనేది ఎప్పుడైనా సరే ప్రజెంటేషన్ మీద ఆధారపడుతుందన్నమాట. ఈ ప్రజెంటేషన్ అనేది మనం చాలా జాగ్రత్తగా చేయాలి. అలా జాగ్రత్తగా చేస్తే కనుక నీట్గా మన డయాగ్రామ్ అనేది చూడడానికి కూడా చాలా అందంగా ఉంటుందన్నమాట. చూడండి ఎంత అందంగా కనిపిస్తుందో. ఆ కింద కూడా ఇచ్చేటప్పటికి షేడింగ్ చాలా అద్భుతంగా ఉంది. చూడండి ఎలా కనిపిస్తుందో. చూస్తున్నారా ఈ విధంగా రెండు వైపులా ఇచ్చేటప్పటికి కూడా ఒకవైపు వచ్చేటప్పుడు డార్క్నెస్ ఇచ్చి ఒకవైపున లైట్గా చేస్తూ ఉంటాం అన్నమాట. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే కనుక డయాగ్రాము చూడడానికి అందంగా ఉంటుందన్నమాట. చూస్తున్నారా ఈ విధంగా మన డయాగ్రామ్స్ అనేవి నీట్గా ప్రజెంట్ చేయగలిగితే కనుక పెన్సిల్తో అయినా సరే వాటర్ కలర్స్తో అయినా సరే దేన్నైనా సరే ఈ విధంగా మనం నీట్గా ప్రజెంట్ చేయగలిగితే కనుక పిల్లలకు కానీ నేర్చుకోవడానికి చాలా ఆస్కారం ఉందండి. చూస్తున్నారా ఇలాంటి చిన్న చిన్న డయాగ్రామ్స్ని మీరు డైలీ ఒక్కొక్క డయాగ్రామ్ని ప్రాక్టీస్ చేస్తూ ఉంటే కనుక మీకు డయాగ్రామ్ ఇంకా అద్భుతంగా వస్తాయన్నమాట. డయాగ్రామ్ డ్రాయింగ్స్ అనేవి ఇంకా బాగా అలవాటు అవుతుందన్నమాట. ఇటువంటి డయాగ్రామ్స్ నేర్చుకునే వాళ్ళు ఉన్నారు కాబట్టి అటువంటి వాళ్ళ కోసం నేను ఈ యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి వాళ్ళందరికీ ఉపయోగపడుతుంది ఎంతో కొంత అనే ఉద్దేశంతో ఈ ఛానల్ రన్ చేస్తున్నానండి. అర్థమవుతుందండి. అయితే ఈ ఛానల్ వల్ల చాలామంది మాకు బాగా అర్థమవుతుందండి అని చాలామంది కామెంట్స్ రూపంలో చెప్తున్నారండి. అయితే వాళ్ళు చెప్పేటువంటి కామెంట్స్ కానీ అవన్నీ నాకు చాలా ఆనందాన్ని కలిగజేస్తున్నాయండి. ఎందుకంటే కనుక ఎవరైనా సరే ఉపయోగపడుతుందంటే అంతకన్నా ఆనందం ఏముందండి. అర్థమవుతుందండి. అయితే ఈ అరటిపళ్ళకు కూడా షేడింగ్ ఇస్తే కనుక వాటి నీడ కనుక ఇస్తే కనుక ఎలా ఉంటుందో చూడండి. ఒకసారి అరటిపళ్ళు అనే దాన్ని ఇంగ్లీష్లో బనానా అంటారండి. ఈ బనానాని షేడింగ్ ఇచ్చేటప్పుడు దాని నీడ కానీ వెలుగు నీళ్ళు కానీ అన్నీ చూపించేటప్పుడు ఎంత అద్భుతంగా కనిపిస్తుందో చూడండి. అయితే ఇలా మనం కూడా రోజుకొక డయాగ్రామ్ గీస్తే కనుక చాలా అద్భుతమైన డయాగ్రామ్స్ మనకు అలవాటు అవుతాయండి. చూస్తున్నారా చాలా ఈజీగా మనం గీస్తామనే ఏముంది అరటిపండుతో ఒకే కదా అనుకుంటారు. అయితే అరటిపండుని తేలిగ్గా తీసేయడం లేదండి. అరుగుదలకు ఎంత ఉపయోగపడుతుందో ఆ బొమ్మ గీయడం కూడా కొద్ది కష్టమే. అందువల్ల మనం ప్రతిరోజు ఒక డయాగ్రామ్ నేర్చుకుని అలాగే నా యూట్యూబ్ ఛానల్లో పెడుతున్న ప్రతి డయాగ్రామ్ని చూస్తున్న మీకు అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలండి. అయితే నా వీడియోస్ని చూసి మీరు నేర్చుకుంటున్నారని ఆశిస్తున్నాను. నా వీడియో కనుక మీకు బాగా నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఆల్. We'll be right back.